వెల్కమ్ టు బీబీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లాకు చెందినటువంటి నెక్కొండ గ్రామంకి వచ్చాము నెక్కొండ గ్రామానికి చెందినటువంటి సూర్పల్లి అనే విలేజ్కి వచ్చాము సూర్పల్లి విలేజ్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థికి చెందినటువంటి సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు సో కాంగ్రెస్లో గెలిచిన చాలామంది సర్పంచ్లు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు సో వీరు ఎందుకని వెళ్ళలేదు ఎలాంటి మతలోభనే జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా బాగున్నా నమస్తే బీబీఆర్ న్యూస్ టీవీ వర్లకి ధన్యవాదాలు నా పేరు భాస్కర్ నేను సూర్పల్లి గ్రామ సర్పంచ్ని ఓకే మేడం సో ఫస్ట్ టైం మీరు పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు వారి మనలను పొంది గెలుపొందారు సో ఏంటి ఓవరాల్గా మీ స్పందన ఏంటి దీని గురించి నేను ప్రజల్లోకి రావడమే సంతోషకరమైన విషయం నాకు ఓటు వేసిన పెద్ద గ్రామ పెద్దలకి చిన్నలకి అందరికీ నేను రూన పని ఉంటాను ప్రజాసేవగా భావిస్తానని కోరుకుంటున్నాను ఓకే మేడం సార్ మీరు చెప్పండి మీకు దరిదాపున పదిహేను సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉంది సో గతంలో టీడీపీ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు ఏంటి అంటే ఈ విధంగా పార్టీ ఎందుకు చేంజ్ చేశారు మీరు స్ట్రెయిట్ క్వశ్చన్ నమస్కారం అండి బీవీఆర్ న్యూస్ వారికి స్వాగతం నా పేరు సింగార భాస్కర్ నేను గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిని రెండు వేల ఆరులో నేను ఉప సర్పంచ్ను రెండు వేల పదకొండు పన్నెండు వరకు కా టీడీపీలోనే ఉండి ఉంటుంది మా విలేజ్ డెవలప్మెంట్ విషయంలో అప్పటి కంటెస్ట్ ఎమ్మెల్యే అప్పుడు కంటెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి మాధారెడ్డి గారి అభివృద్ధికి ఆకర్షితులమై ప్లస్ ఆయన మాకు మా గ్రామానికి న్యాయం చేస్తాడనే ఒక భరోసాతో ఆయన ఆదేశాల మేరకు ఆయన మాట ప్రకారం కాంగ్రెస్లో చేరుంటే ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కంటిన్ అవ్వుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మాధారెడ్డి గారి ఆదేశాల మేరకు మంచి కానీ చెడు కానీ ఊళ్ళో తిరుక్కుంటూ నా పని చేసుకుంటూ వీలున్న సమయంలో ప్రజాసేవ చేసుకుంటూ ఉండేవాడిని ఆ కాలక్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా గ్రామానికి రిజర్వేషన్ పరంగా జనరల్ మహిళా రిజర్వేషన్ అని మేము మిదిరా బీసీడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం జనరల్ మహిళా రిజర్వేషన్లో పార్టీ నాకు అవకాశం ఇచ్చి టికెట్ ఇచ్చింది సర్పంచ్గా మాధారెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఎమ్మెల్యేగా ఎం మాజీ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది సో ఒక క్లారిటీ ఇవ్వండి నేను చాలా మంది సర్పంచులు అయితే ఇంటర్వ్యూ చేశాను కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది చివరికి టీఆర్ఎస్లోకి గెలిపారు ఎందుకు వెళ్ళిపోయారు అంటే మేము అభివృద్ధి కోసం వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో మీరని ఎందుకు మీరు ఎందుకని వెళ్ళలేదు అంటే అభివృద్ధి చేయడం మీకు ఇష్టం లేదా అట్లే అభివృద్ధి అనేది పార్టీలో ఉంటేనే చేయాలనేది ఏమి లేదు సార్ నేను మీరు తెలుసుకొని బయట కూడా ఎక్కువ మండలంలో మిగతా గ్రామాలతో పోటీ పడి ఒక మెరుగ్గా ఉండే గ్రామంగానే తీర్చిదిద్దుతున్నాను పార్టీ మారితేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది ఆ సందర్భం అది అబద్ధం ఈ పార్టీలో వండుకుంటూ కూడా ఏ పార్టీలో వండుకుంటూ కూడా డెవలప్మెంట్ చేయొచ్చు నాకు కూడా ఒత్తిడిలు ప్రెషర్లు వచ్చినాయి అయినా వాటిని అన్ని తట్టుకొని అభివృద్ధి విషయంలో రాజీ పడలేదు అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వాళ్ళ గ్రామాల కంటే ఒక మెరు మెట్టు పైన ఉండే విధంగా మా గ్రామ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ప్రజల సహకారంతోటి మనకు నమ్మి ఒక పార్టీ టికెట్ ఇచ్చి నమ్మి ఇచ్చిన పార్టీకి అన్యాయం చేసి ఇంకో పార్టీ పోవడం పద్ధతి కాదు నా ఆత్మరాత్మక సాక్షిగా నేను పార్టీ మారద్ద మారలేదు ఓకే సార్ సో ఈ గడిచిన రెండున్నర కాలపరిమితిలో మీరు చేసిన మేజర్గా చూసుకుంటే మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి సార్ ఇక మీకు మొదల చెప్పాము మా ప్రతిపక్షం అని మాకు కొంచెం ఎన్ఆర్ఈజే సీజీ రోడ్డు రాలేదు ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలల్లో మా గ్రామ ఇరవై ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్ఈ సీజ్ రోడ్లు వచ్చినా ఒక నాలుగు గ్రామ పంచాయతీలకు రాలేదు అందులో మాదొక ఊరు అయినా కూడా పర్వాలేదు రాకుండా ఇబ్బంది ఏం లేదు మనకున్న గ్రామ పంచాయతీ నిధులతోటే మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో రెండు వందల ఇరవై మీటర్ల సీసీ రోడ్డు గ్రామ పంచాయతీ నిధులతో పోయించడం జరిగింది ఇంకొక రెండున్నర సంవత్సరాలు అంటే మూడు సంవత్సరం రెండున్నర సంవత్సరాలు కనుక ఎన్నుకోకపోతే మా ఊళ్ళో అంతర్గత రోడ్లు అనేటివి చాలా అధ్వానంగా ఉండేది మీరు గ్రామ ప్రజలు అడిగినా అదే ఉంటుంది ఏ బజార్కి వెళ్ళినా మో వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ళతో నీళ్ళలో వెళ్ళేవారు ఫస్ట్ మేము గ్రావెల్ రోడ్లు పోసాం గెలిచిన ఆరు ఆరు నెలల లోపల ప్రతి గల్లీ గల్లికి గ్రావెల్ రోడ్లు మినిమం ఒక నాలుగు ఫీట్ల ఐట్ తోటి పోసి అంతర్గత రోడ్లు ఫస్ట్ గ్రావెల్ తోటి పోసి బురదమయం లేకుండా చేసుకున్నాము ఆ తర్వాత ఎస్సీ కాలనీలో ఒక రెండు వందల ఇరవై మీటర్ల సీసీ రోడ్డు పోసాము అది ఎన్ఆర్ఐజిఎస్ గతంలో వదిలిపెట్టిన వరకు దాన్ని పొడగొట్టదు ప్రభుత్వం నుంచి వచ్చిన వర్క్ను పొడగొట్టొద్దని అదొక రెండు వందల ఇరవై ఐదు మీటర్లు గ్రామ పంచాయతీలతో రెండు వందల ఇరవై మీటర్లు పోసాము వ్యవసాయాల బాగులకు వెళ్ళేటువంటి చెరులకేలి వర్షాకాలం వచ్చిందంటే చెరులకేలి వెళ్ళేవారు అది కొన్ని వందల ఏళ్ళ కళ ఆ కళను నిజం చేసుకోవడానికి ఒక బోర్డు మీదకి వెళ్ళి ఒక రహదారిని నిర్మించడం జరిగింది అంటే మట్టి రోడ్డుతోటే ఈ రోజున ప్రజలందరూ అటుకెళ్ళి వెళ్ళే వాళ్ళు కానీ వ్యవసాయ భావాలకు వెళ్ళేవారు కానీ బతుకమ్మ పండుగకి వెళ్ళే వాళ్ళు కానీ అది చూసి చాలా సంబరపడుతున్నారు అలాగే ప్రతి ఒక్కటి శ్మచిన వారికి కానీ కబ్రస్థాన్ స్థలం ఉంది దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ కాంచి అందులో కొడవలు పెట్టి ఒక పుల్లా కూసిన లేడు దట్టమైన చెట్లతోటి ఉండేది అవన్నీ క్లీన్ చేసి ఒక మైదాన ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాతల సహకారంతో మా ఊరికి సంబంధించిన రిటైర్డ్ ఎస్పీ గారు ఏఎస్పి గారు జనార్దన్ రెడ్డి గారు సహకారంతో ఒక వైకుంఠ రథాన్ని కూడా మేము గ్రామ పంచాయతీ తీసుకోవడం జరిగింది దాదాపు ఆయన ఒక లక్ష నలభై వేల రూపాయలు ఇచ్చారు ఆ లక్ష నలభై వేల రూపాయలతో ఒక వైకుంఠ రథం తీసుకొచ్చి మా ఊరికే కాకుండా చుట్టుపక్కల చంద్రపేట మండలానికి ఇటు గూడూరు మండలానికి ఇటు నిక్కొండ మండల గ్రామ ప్రజలకు గ్రామాలకు కూడా ఎవరైనా సర్పంచ్లు కానీ వ్యక్తులు కానీ ఫోన్ చేస్తే వైకుంఠ రథాన్ని కూడా పంపించడం జరుగుతుంది డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నాది నా ప్రజలు నా ఊరు అనే భావనతోటి పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్ప రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం రాజకీయాలకు ఎలాంటివి తావులేదు ఇంకా మా గ్రామానికి నాలుగు తండాలు ఉన్నవి నాలుగు తండాలకు సంబంధించిన నాలుగు ప్రకృతి వనాలు కూడా నిర్మించడం జరిగింది విశాలమైన ప్రాంతంలో మరియు శ్మశాన వాటిక అది కూడా కంప్లీట్ కావడం జరిగింది డంపింగ్ యార్డు ప్రభుత్వం వారు నిర్దేశించిన సమయానికంటే ముందుగా డంపింగ్ యార్డు కూడా నిర్మించడం జరిగింది విలేజ్లో కూడా అంతర్గత రహదారులు బట్టి హరితహార కార్యక్రమంలో మొక్కలు పెట్టి పెంచడం జరిగింది అభివృద్ధి ఆమర దూరంగా ఉన్న గ్రామాన్ని అభివృద్ధి వైపు పయనించడానికి సహకరిస్తున్న నాతోటి ప్రజాప్రతినిధులకు వార్డ్ మెంబర్లకు గ్రామ ప్రజలందరికీ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ సో కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ లాక్డౌన్ పీరియడ్లో మీ ప్రజలకి ఎలాంటి సేవలు అందించు గత సంవత్సరం మార్చిలో లాక్డౌన్ విధించినప్పుడు రహదారులను నిర్బంధం చేసి ప్రజలకు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామంలోని కిరాణా షాపులో కానీ ఎవరైనా అందుబాటులో ఉంచి కొంచెం కట్టడి చేసి గత సంవత్సరం మా ఊళ్ళో ఎలాంటి కరోనా రాకుండా కాపాడుకోగలిగాం కానీ ఈ సంవత్సరం సెకండ్ వేవ్లో మా గ్రామంలో ఇరవై ఆరు మందికి కరోనా అటాక్ అయింది అందులో ఇరవై రెండు మంది రికవర్ అయ్యారు ఇంకా నలుగురు ఇంకా వారు నాలుగైదు రోజుల్లో వాళ్ళు కూడా రికవర్ అవుతారు నలుగురు చనిపోవడం జరిగింది అందులో ఇద్దరు యువకులు ఇద్దరు కొంచెం ఓల్డ్ ఏజ్ వారు అది ఒక బాలకరమైన విషయం మా ఊళ్ళో కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే మాకు సమాచారం వచ్చిన వెంటనే ఆ ఇంటిని ఆ పరిసర ప్రాంతాలను శానిటైజర్ చేయడం రెండు రోజులకు ఒకసారి వాళ్ళ ఇంటి వరకు శానిటై శానిటైజర్ చేయడం కరోనా వచ్చిన వారికి ఎగ్స్ పౌష్టికాహారం అందించడం కోసం ఎగ్స్ చికెను మరియు పండ్లు కూరగాయలు కూడా ప్రతి ఇంటికి అందించడం జరుగుతుంది ఒక్కసారి కాకుండా వారు ఉన్న పద్నాలుగు రోజులకు రెండు రోజులకు మూడు రోజులకు సరి చికెను సరిపడా ఎగ్స్ వెజిటేబుల్స్ కూడా ప్రతి ఇంటింటికి అందిస్తున్నాము అది మాకు శివ అందరికీ రాదు అదృష్టం సర్పంచ్గా మాకు అవకాశం ఇచ్చిళ్ళు ఆపత్కాల సమయంలో వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యతను ఉద్దేశంతో సొంత ఖర్చులతో చేస్తున్నాం తప్ప మాకు ఎవరు ఎవరు ఇవ్వలే ఇవ్వడం లేదు ఓకే సార్ ఈ కరోనా క్లిష్ట టైంలో వంద రోజుల పని అనేది మీ గ్రామంలో జరుగుతుందా జరుగుతుంది సార్ వంద రోజుల పని అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి అనేది ఉండాలనే ఎండాకాలంలో ఉపాధి అనేది ఉండాలనే ఉద్దేశంతో ఇంటింటికి తిరిగి మోటివేషన్ చేసి సామాజిక దూరం పాటిస్తూ వారికి మాస్కులు ధరించి పని చేయడం జరుగుతుంది పని కూడా ప్రజెంట్ నడుస్తుంది ఓకే సార్ సో మీరు ఏదైతే డెవలప్మెంట్ విషయాలు చెప్పిల్లో వైకుంఠ ధామాలు సిసి రోడ్స్ లైట్స్ పోల్స్ డ్రైనేజ్ ఇంకా వగేర వగైర చాలా చెప్పిళ్ళు అవి కాకుండా ఇంకా రెండున్నర కాల పరిమితి ఉంది మీకు యాజ్ అ సర్పంచ్గా ఈ రెండున్నర కాల పరిమితిలో ఇంకా ఏమేమి చేయాలనుకుంటారు అభివృద్ధి అయితే సార్ అయితే రెండున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం ఉంది మాది అన్నిటికంటే ఒక డిఫరెంట్ గ్రామం ఎందుకంటే అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్న గ్రామం మాకు మెయిన్ రోడ్లకు తప్ప గల్లీలకు స్తంభాలు అనేవి వీధి దీపాలు కానీ స్తంభాలు అనేవి లేవు మా సొంత డబ్బులు వెచ్చించి దాదాపు ముప్పై పోల్లు వేసి గల్లీలకు స్తంభాలు వేయడం జరిగినది వాటి కూడా లైన్ త్వరలో గుంజిస్తాం నా ఉద్దేశం ఏంటంటే మాకు అవకాశం ఇచ్చిళ్ళు అవకాశాన్ని ప్రజలకు మర్చిపోలేని విధంగా సర్వీస్ సేవ చేయాలి ఆ సేవ చేయాలి కాబట్టి ప్రతి గల్లీకి సీస్ రోడ్డు డ్రైనేజ్ ఏర్పాటు చేసి చరిత్రలో మరవలేని విధంగా మన పేరు నిల్ మా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అనేది మిగిలిపోలేని విధంగా చేయాలనేది మా ఆశయం ఓకే సార్ సో నర్సంపేట కాన్స్టిట్యూషన్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు కంచుకోట సో ఇప్పుడు ఆ పొజిషన్ లేదు దీని గురించి మీ స్పందన ఏంటి తిరిగి కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుంది మాధారెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాధారెడ్డి గారు గెలుస్తారు హండ్రెడ్ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు అనేది సరే మీకు రిపోర్ట్ ప్రకారం లేదనుకుంటాను కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి గుండెలో ఉన్నది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెచ్చింది కాంగ్రెస్ ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది నరసంపేట డివిజన్లో కానీ రాష్ట్రంలో కానీ ఓకే సార్ సో కొంతమంది అయితే నేను నన్ను చెప్పిన పరిస్థితి ఉంది నేను అంటే మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడగడానికి మీ ఊర్లోనే ఒక ఇద్దరు ముగ్గురుని అడిగాను మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి అంటే వాళ్ళతో ఈక్వల్గా మీరు చేస్తున్నారని చెప్పేసి టాక్ వస్తుంది సో ఏంటి అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఈ విధంగా పనిచేస్తున్నారు దీ వీనికి ఏ అంటే దీని గురించి ఎలా స్పందిస్తారు స్పందించడం అనేది ఏం లేదు సార్ చేయాలనే తప్పన ఉంటే ఎందులో ఉన్నాయనే చేయవచ్చు నాకు చేయాలనే తప్పనే ఉంది నా ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి నేను డెవలప్మెంట్లో ఒక డెవలప్ అయిన విలేజ్ కంటే మన విలేజ్ గతంలో డెవలప్ అయిన విలేజ్ కంటే మనం ఇంకా ముందు ఉండాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాను అదే నా విజయానికి కారణం నాకుతో పాటు నా వార్డ్ మెంబర్లు మా ఉప సర్పంచ్ ప్రజల సహకారం ఉంది వాళ్ళందరి సహకారంతో ఒక స్టెప్ ముందుకేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నేను చెప్పాను కదా సార్ డెవలప్మెంట్ విషయంలో రాజీ పడేది లేదు ఇంతవరకైనా పర్వాలేదు ఓకే సార్ సో మీ పాలక వర్గం గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళందరూ మితం కలిసి పనిచేస్తున్నారా లేకుంటే ఏమన్నా వ్యతిరేకత అనేది ఎదురు చూస్తున్నారా నాకు ఒక అదృష్టం ఏంటంటే మా పాలక వర్గం అందరూ కూడా సహాయ సహకారాలు వందకు వంద శాతం ఉంది ఎలాంటి విభేదాలు లేవు అదొక అంటే మా పాలక వర్గంలో కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కానీ పాలక వర్గం విషయం కొంచెం విలేజ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఎవరు కూడా అడ్డం చెప్పడం లేదు సహకరిస్తున్నారు అదొక అదృష్టంగా భావిస్తున్నారు ఓకే సార్ సో ఫైనల్లీ మీ గ్రామ ప్రజలందరికీ ఏం చెప్తారు సార్ అంటే వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు యాజ్ ఎ సర్పంచ్గా వాళ్ళకి ఎట్లాంటి ధైర్యాన్ని ఇస్తారు ఇప్పటివరకు ప్రజల కష్ట సుఖాలలో వాళ్ళకు ఉన్న ఇబ్బందులలో ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా నేనున్నాననే భావనతో ముందుకెళ్తున్నాను ఇప్పటికని పదవి ఉన్నా లేకున్నా పదవి పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ప్రజలకు పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ ఊళ్ళో మంచి కానీ చిన్న ఏదైనా పంచాయతీలో కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే సహించేది లేదు న్యాయం వైపున ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉంటాను కూడా వారి అవకాశం ఇచ్చేళ్ళు ఆ అవకాశాన్ని మరొకసారి అవకాశం ఇచ్చే విధంగా మలుచుకోవాలని సర్వీస్ చేయాలని ఆలోచనతో ఉన్నాను ఓకే సార్ సో ఇదండి ఈ వారము సూర్పల్లి గ్రామానికి సర్పంచ్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గీత భాస్కర్ గార్లతో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందు కొంచెం చూసిన బివిఆర్ న్యూస్ టీవీ దెన్ బాబాయ్ టేక్ కేర్